ప్రతి మనిషి జీవితంలో మొదట తెలుసుకునేది తన తల్లి గురించి, తండ్రి గురించి. అదే ఒక జాతి జీవితంలో అయితే తన దేశం గురించి, తన సంస్కృతి గురించి. అంటే ఈ రెండు, దేశము సంస్కృతి, తల్లి తండ్రి లాంటివన్నమాట. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే అర్ధ శతాబ్దం దాటింది. అయినా మనకి ఈనాడు సరి అయిన జాతి చరిత్ర కానీ, మన సంస్కృతిని గురించి మనకు తెలియవలసిందంతా తెలిపే గ్రంథాలు కానీ లేకపోవటం విచారకరం. దాని ఫలితం ఏమంటే, ఈనాడు మన పిల్లలు కాళిదాసు ఎవరంటే తెలియకుండా, వ్యాస మహర్షి ఎవరంటే చెప్పలేని విద్యార్థులుగా తయారై, వాళ్లకు పాఠశాలలో చెప్పే చరిత్ర గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ ఏమీ ఆసక్తి లేకపోవడం జరుగుతోంది. ఆసక్తి లేకపోగా పిల్లలకు విద్య మీద కంటే పరీక్ష పాస్ అవ్వడంలోనే ధ్యాస. ఫలితంగా బజార్లో చౌకబారు గైడ్లు వేల కొద్దీ తయారవుతూ ఉండడం, అవి కాపీ కొట్టో, టీచర్ను బెదిరించో పరీక్ష పాస్ అవ్వడం జరుగుతూ ఉన్న విషయం. నేటి పిల్లలే రేపటి యువకులు అవుతున్నారు. యువకులు చైనా మార్గంలోనో, రష్యా మార్గంలోనో, లేక అమెరికా మార్గంలోనో వాళ్లను వాళ్ళు మలుచుకొని ఆ మానసిక దాస్యం నుండి బయటపడలేని దరిద్ర స్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనపడుతోంది. వెనకటికి ఎవరో ఒకరు అన్నారట, చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కన్నా ఒక దీపం ఎంత చిన్నదైనా సరే వెలిగించండి అని. మన దేశ చరిత్ర అంతా విదేశీయులు వ్రాసినదే. ఇంగ్లీషు వారు మనల్ని పరిపాలించిన కాలంలో మనల్ని మానసికంగా, సాంస్కృతికంగా మార్చివేయటానికి చాలా పథకాలు వేశారు. అందులో దాదాపు అన్నింటి వెనుక ఒకటే ఉద్దేశం, మనల్ని స్వాతంత్రం కోరకుండా మన జాతీయ భావాలు మనలో అంకురించి వాళ్ల సామ్రాజ్యానికి ప్రమాదం తీసుకురాకుండా ఉండేలాగా చూడటమే. అలా చేయటం వల్ల మన జీవిత విధానాలు, అలవాట్లు, కట్టు బొట్టు, మన ఆలోచనలు అన్నీ విదేశీయులను మనం అనుకరించేలా చేయటం, ఇదే వాళ్ల సంకల్పం. సంకల్పం ఏమిటి? చివరకు జరిగింది కూడా అంతే. మనది భారతదేశం. ప్రాచీన కాలంలో దీన్ని భరతవర్షం అనేవారు. అటు తర్వాత పర్షియన్లు దీన్ని హిందూ దేశం అన్నారు. హిందూ అనే మాట సింధు అనే మాటకు రూపాంతరం. మన దేశపు నాగరికత సింధు ప్రాంతంలో మొదటగా వెలసినందున ఈ పేరు ఏర్పడింది. ఈ మన భారతదేశం యొక్క విస్తీర్ణం సుమారు 1260,000 చదరపు మైళ్ళు. ఈ విస్తృతమైన దేశంలో ఉత్తరాన ఎల్లప్పుడూ మంచు కప్పిన శిఖరాలుగా కొండలున్నాయి. మధ్యలో నిర్జనమైన ఎడారి ఉన్నది. నదీ జలాలు సమృద్ధిగా కలిగి సారవంతమైన భూములున్నాయి. దుర్గమములైన అరణ్యాలున్నాయి. ఈ దేశపు ప్రజలలో కూడా కేవలం మృగాలను వేటాడి అరణ్యంలో దొరికే సంపద మీద ఆధారపడి బ్రతికే ఆటవీకులు మొదలుకొని అత్యుత్తమమైన నాగరికతను అలవరుచుకున్నవారు, జ్ఞానులు వరకు అనేక రకాల మనుషులున్నారు. మన దేశం ఏనాడు ఒకటిగా లేదని ఫలానా కాలంలో ఫలానా చక్రవర్తి ఫలానా ప్రాంతాలను ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చాడని, క్రిందటి శతాబ్దంలో బ్రిటిషు వారే దేశాన్నంతా ఒకటిగా చేశారని కొందరనేది నిజం కాదు. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రేచ్ఛేవ దక్షిణం వర్షం తద్ భారతం నమ భారతీయత్ర సంతతిహి అని విష్ణుపురాణ శ్లోకాన్ని బట్టి హిమాలయాలకు దక్షిణంగాను, హిందూ మహాసముద్రానికి ఉత్తరంగానూ ఉండే భూమి యావత్తు భారతదేశమని, అందుండే వారందరూ భరతుడి సంతతేనని ఆనాడే భావించారు. తర్వాత వచ్చిన వారు కూడా భారతదేశపు ఐక్యతను సంశయించడం ఏనాడూ జరగలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రాకృత భాష భారతదేశపు అన్ని ప్రాంతాల వారికి తెలుసు. దేశమంతటిని ఒకే సంస్కృతి కలిపి ఉంచిందనడానికి రామాయణ మహాభారతాలే నిదర్శనం. ఈ గొప్ప గ్రంథాలను కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, సింధు నదీ ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం వరకు గల ప్రజలందరూ పఠించి ఆనందించారు. వేద పురాణాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవి. శివకేశవుల ఆలయాలు అర్చన అన్ని ప్రాంతాలలో జరిగేది. ఇలాంటి భారతదేశం యొక్క చరిత్ర తాలూకు ప్రధాన అంశాలు అందరూ తెలుసుకోదగినవి. మన దేశంలో ఉండిన అత్యంత ప్రాచీనులు పూర్వశిలాయుగానికి చెందినవారు. వీరు ఒకప్పుడు మన దేశంలో నివసించినట్లు ఆధారం ఏమిటంటే, వీరు ఉపయోగించిన మొరటైన రాతి పనిముట్లే. ఇలాంటి పనిముట్లు చెంగల్పట్టు జిల్లాలోనూ ఇంకా అనేక చోట్ల దొరికాయి.
ఈ రాతి పనిముట్లు వాడిన వారు పశుప్రాయంగా జీవించేవారు. వారికి వ్యవసాయం కానీ కుండలు చేయటం కానీ తెలియదు. నవీన శిలాయుగానికి చెందిన మనుషులు దేశం అన్ని ప్రాంతాల నివసించారు. వీరి పరికరాలు అనేక చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఒక కార్ఖానా లాంటిది బయటపడింది. ఆ కార్ఖానాలో రాతి పనిముట్లు తయారయ్యేవి. పనిముట్లు చేయటం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నమాట. నవీన శిలాయుగపు జీవితంలో క్రమంగా అనేక రకాల అభివృద్ధి కనిపిస్తుంది. వారు వ్యవసాయం నేర్చుకుని ధాన్యాలు ఫలాలు పండించారు. ఎద్దు మొదలైన జంతువులను పెంచడం నేర్చుకున్నారు. మొదట్లో వీటిని చేత్తో చేసేవారు. తరువాత కుమ్మరిసారె కూడా వచ్చింది. వీరు గుహలలో నివసించి తమ నివాసాల గోడల మీద వేటకు సంబంధించిన చిత్రాలు, నృత్యానికి సంబంధించిన చిత్రాలు వేశారు. ఇలాంటి గుహలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వారు తమ మట్టి పాత్రలకు అలంకరణలు, రంగులు అమర్చారు. పడవలు తయారు చేసి వాటిలో సముద్రం మీదకి వెళ్ళారు. పత్తి ఉన్ని ఒడికి ఆ దారాలతో బట్టలు నేశారు. వారు చనిపోయిన వారిని పాతిపెట్టేవారు. ఆ తరువాత లోహయుగపు సంస్కృతి ఆరంభమయ్యింది. లోహయుగంలో మొదట వాడుకలోకి వచ్చింది రాగి, ఆ తరువాత కంచు, ఆ తరువాత ఇనుము వాడుకలోకి వచ్చాయి. భారతదేశంలో జరిగిన సాంఘిక పరిణామంలో కంచు యుగం అనేది లేదు. ఉత్తర భారతంలో కొంతకాలం రాగి వాడుకలో ఉండి ఆ తరువాత ఇనుము వాడుకలోకి వచ్చింది. దక్షిణ భారతంలో మటుకు మనుషులు శిలాయుగం నుంచి బయటపడుతూనే ఇనుము వాడుకలోకి తెచ్చారు. భారతదేశ చరిత్రకు లిఖిత రూపమైన ఆధారాలు ఋగ్వేద కాలం నుంచి లభిస్తున్నాయి. ఋగ్వేదం లోహయుగంలోనే పుట్టింది. ఇది రాసిన నాటి నుంచి ఇనుము వాడుకలోకి వచ్చి ఉండవచ్చును. అయితే రాగియుగం నాటికే సింధు లోయలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన నాగరికతలు ఈజిప్టు, సిరియా, బాబిలోనియాలలో ఉండేవని ఒకప్పుడు భావించేవారు. కానీ పంజాబు, సింధు రాష్ట్రాలలో హరప్ప, మొహంజాదరో ప్రాంతాలలో బయటపడ్డ నగరాలను బట్టి 5000 ఏళ్ల క్రితమే మన దేశంలో ఒక ఉత్కృష్టమైన నాగరికత ఉండేదని, కాలక్రమేణ అది భారతీయ నాగరికతగా రూపొందిందని స్పష్టమవుతూ ఉన్నది. ఇదే సింధు నాగరికత. మొహంజాదరో, హరప్ప నగరాలను బట్టి ఆ నాగరికతను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మొహంజాదరో నగరం వరదల వల్లనైతేనేం, ఇతర కారణాల వల్లనైతేనేం శిథిలమై కనీసం 7 సార్లు నిర్మించబడి ఆ తర్వాత శాశ్వతంగా శిథిలమైపోయింది. ఇది బాగా పెద్ద నగరం. అనేక ఇళ్ళు ఉండేవి. 2 గదులు గల ఇల్లు మొదలుకొని రాజసౌదాల వంటివి కూడా ఉండేవి. వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు. పెద్ద ఇళ్ళు 2-3 అంతస్తులు కలిగి ఉండేవి. ఇళ్ల చుట్టూ ఖాళీ ఆవరణలు, ఇళ్లకు వాకిళ్ళు, కిటికీలు, సన్నని మెట్ల వరుసలు ఉండేవి. దాదాపు ప్రతి ఇంటికి బావి, మరుగు కాలువలు, స్నానాల గదులు ఉండేవి. నేలపైన ఆవరణలోనూ రాళ్లు పరిచేవారు. నగరంలో ఇల్లుగాక విశాలమైన కట్టడాలు కొన్ని ఉండేవి. ఇవి జనపయోగమైనవి కావచ్చు. ఇలాంటి కట్టడాలలో చెప్పుకోదగినది ఒక పెద్ద కొలను. దీని నిడివి 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, లోతు 9 అడుగులు. దీని చుట్టూ మెట్లు, గదులు ఉండేవి. కొలనులో నీళ్లు రావటానికి, పోవటానికి తగిన ఏర్పాట్లు ఉండేవి. ఈ స్నానఘట్టమంతా ఎంత బాగా నిర్మించారంటే 5000 ఏళ్ల అనంతరం కూడా అది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. నగరం వీధులు విశాలంగాను, సూటిగాను ఉండేవి. మురుగునీటి పారుదలకు ఏర్పాట్లుండేవి. ఇక్కడి జీవితం సుఖమయంగాను, నాగరికంగాను ఉండేదనడానికి సందేహం లేదు. ఆనాటికి ప్రపంచంలో ఎక్కడ అంత శోభగల నగరం ఉన్నట్టు కనపడదు. అక్కడి ప్రజలు తినే ఆహారంలో గోధుమలు, బార్లీ, ఖర్జూర ఫలాలు, మాంసము, చేపలు, గుడ్లు ఉండేవి. దుస్తులు నూలువి, ఉన్నివి ఉండేవి. స్త్రీ పురుషులు ఆభరణాలు ధరించేవారు. అవి మెడదండలు, కేశభూపలు, మురుగులు, ఉంగరాలును. స్త్రీలు మాత్రం ధరించే ఆభరణాలు వడ్డాణాలు, ముక్కుపుడకలు, చెవికమ్మలు, కాలి కడియాలును. ఈ ఆభరణాలలో
ఎన్నో రకాలు, కొన్ని ఎంతో అందమైనవి కూడా. వీటిని బంగారం, వెండి, దంతం, రాగి, రత్నాలు మొదలైన వాటితో చేసేవారు. ఇళ్లలో వాడుకునే పాత్రలలో హెచ్చుభాగం కుమ్మరి సారెతో తయారైన కుండలు వగైరా. రాగి, కంచు, వెండి పాత్రలు, పింగాణి పాత్రలు బహుకొద్ది. ఇనుము మచ్చుకైనా దొరకలేదు. గృహ పరికరాలలో రాగితో కంచుతో చేసినవి కుదుళ్ళు, సూదులు, దువ్వెనలు, గొడ్డళ్ళు, ఉలులు, కత్తులు, కొడవళ్ళు, చేపలు పట్టే గాలాలు, మంగలి కత్తులు ఉన్నాయి. ఈ నగరంలో పాచికలు విరివిగా దొరికాయి. ఇచ్చట పాచికలాట పరిపాటి అయి ఉండవచ్చు. ఈ నగరంలో పెంపుడు జంతువులు, ఆంబోతులు, బర్రెలు, గొర్రెలు, ఏనుగులు, ఒంటెలు, కుక్కలును. ఆనాటికి అక్కడ గుర్రాలు ఉన్నట్టుగా కనబడదు. ఇక్కడి ప్రజలు యుద్ధ పరికరాలలో విల్లులు, బాణాలు అంత ముఖ్యమైనవి కావు. గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, బాకులు, గదలు, ఒడిశలలు ముఖ్యమైనవి. ఈ ప్రజలకు ఖడ్గాలు తెలియవు. వీరు శిరస్త్రాణాలు, డాలులు మొదలైన రక్షణ సామాగ్రి ఎరగనట్టుగా కనబడతారు. సింధు నాగరికత నాటి శిల్పం కూడా చాలా గొప్పది. హరప్పాలో దొరికిన ప్రతిమలు కొన్ని గ్రీకు శిల్పాలకు ఏమాత్రమూ తీసిపోవు. ఆ నగరాలలోని వారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతోనే కాక ఆసియాలోని అనేక దేశాలతో వర్తకం చేశారు. ఇక్కడ పుష్కలంగా దొరికిన ముద్రల నమూనాలు 2 మెసపటోనియాలో దొరికాయి. ఇక్కడి పౌరులు వ్యవసాయము, బహువిధములైన వృత్తి పనులు నేర్చినవారు. సింధు ప్రజలు దేవి ఆరాధకులు. వీరొక పురుష దైవాన్ని కూడా ఆరాధించేవారు. ఈ పురుష రూపంలో ప్రతిమ చూస్తే శివుడికిది ప్రాచీన రూపం అని తోస్తుంది. ప్రజలు విగ్రహ ఆరాధకులు, ప్రకృతిని ఆరాధించేవారు. వీరు హోమాలు చేసినట్టుగా కనపడదు, ఎందుకంటే ఎక్కడా అగ్నిగుండాలు లేవు. సింధు నాగరికత ఆర్యులది కాదు, అది ఋగ్వేదం కన్నా ముందుంది. ఆర్యులు నగర జీవితం ఎరుగరు, వారికి ఇనుము తెలుసు. వారు విగ్రహ ఆరాధన చేయలేదు. సింధు నాగరికతను పెంపొందించిన వారు ద్రావిడులని కొందరు, సుమేరియునులని కొందరు, వారే వీరని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చరిత్ర యుగంలో భారతదేశమంతటా వ్యాపించిన నాగరికత యొక్క బీజాలు వేద సంస్కృతిలో ఎంతగా ఉన్నాయో సింధు నాగరికతలో అంతకంటే ఒక్క పిసరు హెచ్చుగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. విదేశీయులు మన దేశం గురించి చేసిన మోసాలు ముఖ్యంగా 4. అవి ఏమిటంటే, మన దేశ చరిత్ర అతి ప్రాచీనం అని తెలియజేసే ఆధారాలన్నింటినీ నాశనం చేయటం, మన పురాణాలు, వేదాలు, అవతార పురుషులు ఇవన్నీ నిన్నా మొన్న కల్పించబడినవి అనే అబద్ధాల కట్టుకథలన్నీ మన పిల్లలకి తలకెక్కించటం, ఇంగ్లీషు వాళ్ళు రాసినదే మనకు భిక్ష అని, మనకే చరిత్ర అంటూ ఒకటి లేదని నిరూపించటం, మన దేశానికి అసలు విజ్ఞానము, సంస్కృతి, గొప్పదనం ఇలాంటివి ఏవి వచ్చినా అవి మన మీద దండయాత్రలు చేసిన విదేశీయులు పెట్టిన భిక్షే అని, అసలు మనకి స్వంత నాగరికతే లేదన్న భావన పాతుకుపోయేలాగా చరిత్ర ద్వారా ప్రచారం చేయగలగటం, భారత సంస్కృతిని నాశనం చేయటం, ఈ విషయం చాలా అన్యాయమని ఘోషించిన పెద్ద మనుషులు ఆనాడు ఇంగ్లీషు వాళ్ళలో కూడా ఉన్నారు. సర్ జాన్ వుడ్రఫ్ రాసిన గ్రంథం ఇండియా నాగరిక దేశమేనా, ఈజ్ ఇండియా సివిలైజ్డ్ అన్న దాంట్లో మన దేశానికి ఇంగ్లీషు వాళ్ళు స్వార్థంతో చేస్తున్న ద్రోహం చాలా అన్యాయమని, పాపమని ఈయన గోలబెట్టాడు. అయితే ఏం లాభం, ఎవరు పట్టించుకుంటారు? దానికి తోడు మన దేశీయులే విదేశీయ సంస్కృతిని కౌగలించుకొని మాకంటే మీరే అధికులనే మానసపుత్రులు తోడయ్యారు. హిందూ మతం, భారత సంస్కృతి మొదలంటా నాశనం అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదని, మన మూఢ విశ్వాసాలు, పూర్వీకులు ఇచ్చిన భావాలు తుడిచివేస్తే కానీ దేశం ముందుకు రాదని ఇంగ్లీషు వాళ్లకన్నా ఎక్కువ ప్రచారం చేసిన మన ప్రబుద్ధులు ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. ఈ నికృష్ట జాతి జాగ్రత్తగా చూస్తే కనిపిస్తారు నేటి సమాజంలో. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మాకు ప్రోత్సాహం కలిగించేందుకు షేర్ చేయండి. మా కొత్త వీడియోలు పొందడానికి బెల్ ఐకాన్పై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.